కూర్చో కింద వేస్తాను, వెళ్ళక అక్కడే కూర్చొని చూడు, అలానే కూర్చొని చూడు. ఓకే కూడా కూర్చో సార్. నేను మళ్ళీ చెప్తాను, ఏబిసిడీలు గుర్తున్నాయా లేదని మళ్ళీ టెస్ట్ పెడతానా మనకు అంటున్నా. అసలు ఏబిసిడీలు ఒకసారి నేర్చుకున్నాక మనం మర్చిపోతే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడే పదాలన్నీ నీకు ఎట్లా గుర్తుంటాయి? ఇప్పుడు వాట్ ఈస్ యువర్ నేమ్ ఇన్ సహస్ర? వాట్ లెటర్స్ ఆర్ దేర్? హౌ డూ యూ రిమెంబర్? ఓకే, అయితే నీకు గుర్తున్నాయా లేదా? అంటే నీకు ఆల్ఫాబెట్స్ మర్చిపోతావు ఎప్పుడన్నా? ఏబిసిడీలు ఇప్పటివరకు ఎవడన్నా మర్చిపోయినాడు ఉంటే వాడిని పట్టుకరా. ఎందుకు మర్చిపోతారు నేర్చుకుంటే? ఎవడు మర్చిపోడు. అయితే ఏబిసిడీలు లైన్గా చెప్పడం మర్చిపోయినా ఏబిసిడీలు అయితే తెలుసు కదా మనకి. నేను ఒక అక్షరం చెప్తాను, ఇప్పుడు అక్షరం మీకు తెలుసోలే చూద్దాం. ఆర్ తెలుసా మీకు? జెడ్ తెలుసా? ఈ తెలుసా? డబ్ల్యూ తెలుసా? ఎస్ తెలుసా? ఐ తెలుసా? ఏబిసిడి ఎఫ్జి హెచ్ఐ జేకే ఎల్ ఎంఎన్ ఓపి క్యూఆర్ఎస్ ఎక్స్వైజెడ్ యూవిడబ్ల్యూ. తప్పైనా కానీ ఇవన్నీ అక్షరాలు నాకు తెలుసు కదా, మీకు తెలుసు కదా. లైన్గా చెప్తేనే కరెక్ట్, లేకపోతే లేదని ఏమి లేదు. సరిగమ పద ని సా మ ప స గ మ ద ని సా. కానీ అన్ని కవర్ అవుతున్నాయి లేదా? స గ మ స గ మ ద ని స రి ప అయిపోయాయి, అన్ని కవర్ అయిపోయినాయి. లైన్గా చెప్పాలా? లైన్గా చెప్ప. ప ద ని సా స ని ద ప మ గ రి సా. అర్థమైందా? బేసిక్ కావాలి మనకి. ఇప్పుడు నేను ఈమెకి ఎలా రాయాలో చెప్తున్నాను. ఈమె స్పెల్లింగ్స్లో చాలా వీక్ ఉంది, ప్రొనౌన్సియేషన్స్లో చాలా ఉంది. సో కీర్తికి మనం స్పెషల్ క్లాస్ తీసుకోవాలి రోజు. అరే భార్గవ్, నువ్వు అక్కడ కూర్చో మంచిగా, ఇంట్లో నేర్చుకోమన్నా నేర్చుకోదు, ఇట్లా నాకు ఏం చెప్పకండి నాకు కొంచెం ప్లీజ్. ఓకే, నేను చెప్తున్నా కదా ఇప్పుడు, నేను చెప్పేటప్పుడు ఏంటి మీరు? ఇప్పుడు నువ్వు ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి నువ్వు. ఓకే, నువ్వు ఇప్పుడు మ్యాంగో స్పెల్లింగ్ రాదు నీకు, నీకు క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ తెలుసా? అంటే తెలియదు అని చెప్తున్నాడు ఆయన. సో నువ్వు ఫస్ట్ ఏం చేస్తావంటే, నువ్వు ఈ కింద అటు సైడ్ జాక్ మ్యాక్ అని ఉంది చూడు, అక్కడ ఫస్ట్ నేను చెప్పినాయి ఫాస్ట్గా రాయి, తొందరగా మనం క్లాస్ చేద్దాం. అది అక్కడ ఆ మూడు చెడిపేసాయి అక్కడ. సరే పోనీ, ఇక్కడ రాయి, ఇక్కడ ఇది ఉంది కదా కింద చెడిపోయి, ఇప్పుడు అక్కడ రాయి. ఓకే, ఏ కే సి జెడ్ అరే భార్గవ్ జెడ్ ఇప్పుడు ఇప్పుడు అదే ఆమె ఒకసారి రాసేసిన తర్వాత ఆమె ఏది రాసిందో అదే కరెక్టా, లేకపోతే ఆమె చేంజెస్? రాంగ్ అంట, వాళ్ళు రాంగ్ అంటారు, కరెక్ట్ రాయి. వంకర రాశాను అదే కరెక్ట్ అంటే ఎట్లా? ఇప్పుడు మరి ఎట్లా జెడ్ అంటే చూపి. ఓకే, నెక్స్ట్ బి ఈ, అది క్యాపిటలా స్మాల్? కరెక్ట్ అయ్యి ఇప్పుడు ఆమె రాసేది క్యాపిటల్ లెటర్స్ కదా. నో, అయితే ఆమెని ఆ ఈ చెడిపేసి పైన క్యాపిటల్ లెటర్స్ అని రాయమని చెప్పు పైన. అయితే ఆమె అంటుంది భార్గవ్ అని, భార్గవ్ క్యాపిటల్ లెటర్ స్పెల్లింగ్ రాయమంటున్నాడు నాకు రాదు కదా అంటుంది. అయితే ఇప్పుడు భార్గవ్ అంటాడు సరే నేను రాస్తానని, భార్గవ్ నువ్వు రాయి క్యాపిటల్ లెటర్స్ స్పెల్లింగ్. భార్గవ్ రాసాడే అక్కడ పైన రాయి, అక్కడ హెడ్డింగ్ పైన, దానిపైన ఆ గీత పైన అక్కడ క్యాపిటల్ లెటర్స్. ఇప్పుడు హెడ్డింగ్ అంటే ఎట్లుంటుంది? ఒక 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 లెసన్కి పేరు మనము పెడతాం కదా పైన, లెసన్ చాప్టర్ పేరు పెడతాం కదా. క్యాపిటల్ లెటర్స్
आने वाला पल जा अन्ना అయిపోయిందా? అయిపోతే పక్క టైం అయిపోయింది. నెక్స్ట్ ఇడితే ఇడిది కదా, అదే ఆగు, నువ్వు ఒక నిమిషం ఆగు. ఏం రాసిండు అన్న? క్యాపిటల్ లెటర్స్ రాసినావు. ఇప్పుడు నువ్వు రాయి సహస్ర క్యాపిటల్ లెటర్ స్పెల్లింగ్ హెడ్డింగ్ లెసన్ చాప్టర్ పేరు. ఇప్పుడు కీర్తికి మనం క్యాపిటల్ లెటర్స్ రాపిస్తున్నాం కదా, క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్ ఓకే ఓకే క్యాపిటల్ లెటర్స్ ఓకే. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, దాన్ని మీరు ఒకసారి చెడిపోయండి. పైన క్యాపిటల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ మాత్రమే పైన. అదే ఇగో దానికి మీకు చెడపడానికి ఒకటి ఉంది కదా, అది తీసుకొని చెడపండి. చేతికంతా పెట్టుకొని రాసుకొని అమ్మాడు. డస్టర్ లేదా? లోసారా, వాట్ ఈస్ దిస్ భార్గవ్? ఇగో ఇది తీసుకో, ఇక్కడ డస్టర్ పెట్టుకొని అది ఉంది, అది తీసుకోండి. మరి మళ్ళీ దీంతో ఆడతాను మీరు చెడుపు. తీసే, ఆహా నేను చెప్పానా? నేను చెప్పానా? జాక్ మాండ్ చెప్పరా మీరు? జాక్ మాండ్ చెప్పు. జాక్ చెప్పేది వినాలి. జాక్ ఒక దగ్గర తుడమంటే మొత్తం తుడిసామని నువ్వు చెప్తావా? సారీ చెప్పు. చూడు ఇప్పుడు రాయి, కీర్తి రాయి నువ్వు. వద్దు, నీకు నీకు రాయ నీకు తెలియట్లే సహస్రా. ఆ భార్గవ్ నువ్వు తీసుకో, భార్గవ్ నీకు క్యాపిటల్ లెటర్స్ తెలుసు కదా నీకు. క్యాపిటల్ సి రాయి మంచిగా నీట్గా. ఒక నిమిషం అక్కడ కాదు, ఆ లైన్ పైన స్టార్టింగ్ సి రాయి మంచిగా మంచి పెద్దగా సి. క్యాప్ స్పెల్లింగ్ తెలుసా నీకు? రాయి క్యాపిటల్లో రాయి. సి రాసినావు కదా, నెక్స్ట్ ఏంటి క్యాప్ స్పెల్లింగ్? క్యాప్ క్యాప్ వాగు. నువ్వేమో ఈయన రాసేటప్పుడు చెప్పేస్తావు, నేను రాయమంటే మాత్రం ఆయన చూస్తావు. ఓకే అర్థమైందా? ఇప్పుడు క్యాప్ పి పి అంటే ఏమొస్తుంది? క్యాప్ క్యాప్ రాసినావు కదా, నెక్స్ట్ పి ఐ ఐ అంతే ఐ రాయి. క్యాప్ పి టీ రాసినావా? టీ ఎందుకు రాసినావు? క్యాప్ పి పి ఐ క్యాప్ పి టల్ టల్ అంటే టిఏఎల్ టిఏఎల్ టల్ టల్ టా అంటే టా టా దేంతో స్టార్ట్ అవుతుంది? టీ కదా, టీఏ టా. ఇప్పుడు దాంట్లో డివైడ్ చేసి సిఏ క్యాప్ క్యా క్యా సిఏ క్యా పిఐ పి టిఏ టా ఎల్ సిఏ క్యాప్ సి సిఏపి క్యాప్ పిఐ పై టిఏఎల్ టల్. అట్లా దాంట్లో ఉన్న అక్షరాలతోటి ఒక సౌండ్ వస్తుందా మనకి? ఇప్పుడు దాన్ని విడదీసి క్యాపిటల్. నేను ఎట్లా చెప్తున్నా అట్లా నాతో పాటే చెప్పు. టల్ క్యాపిటల్ క్యా అంటే సిఏ క్యా పిఐ పి క్యాపి టిఎల్ టల్ క్యాపిటల్. చదువు దాన్ని మంచి చదువు. క్యాపి క్యాపిటల్ లెటర్స్. అరే బాబు నువ్వు నువ్వు మంచి ఆ క్యాపిటల్ని మంచిగా రాసే, ఇప్పుడు అచ్చు చెడిపేసి మంచిగా రాయి. అయ్యి టిఏఎల్ రాయి, రాసి పక్కకు జరిగి ఇటు ఇటు తిరిగి ఇటు తిరిగి నేను అన్నట్టాను. ఇప్పుడు దాంట్లో మూడు ఎల్ ఎల్ రాయటం రాదా?
ఇప్పుడు కాదు, ఏ ఒక రెండు సార్లు రాసాను క్యాపిటల్ అంతే. అది చెప్పు, ఇటు తిరుగు, చెప్పది, దాన్ని ప్రొనౌన్స్ చే. నువ్వు చెప్పమ్మా. అగో చూడమ్మా, క్యాపిటల్. మూడు 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 భాగాల కింద బ్రేక్ చేసిందా? అయితే మూడు భాగాల దగ్గర డివైడ్ చేయండి వాటిల్ని. నాకు చూపించండి మూడు భాగాల కింద. ఎట్లా ఎట్లా చూపిస్తావు? చాక్ పీస్ తోటి నువ్వు చూపిస్తా అసరా. హౌ యూ విల్ సపరేట్ దెమ్? అయితే దాన్ని త్రీ పార్ట్స్ చేయడానికి చాలా సింపుల్, ఏం లేదు. ఇక్కడ షార్ట్ పీస్ ఇగో ఏంది, ఇగో క్యా పి అయిపోయింది కదా. ఇది ఒక ఇప్పుడు ఈయన ఎట్లా రాశాడు చూడండి. ఆయన మంచిగా రాయమన్నా. ఆయన పెద్దగా క్యా పి టల్. ఓకే, ఇది స్పెల్లింగ్ దీనిది. దీన్ని మూడు భాగాలు చేయమన్నా. ఏ పక్కన గీత గీయాలి అంతే. క్యాపిటల్ పలికేటప్పుడు ఇట్లా రాసుకున్నామంటే అర్థమైంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు లెటర్స్ రాయండి. ఓకే, ఇక్కడ ఇక్కడ నుంచి మొత్తం పైనుంచి. ఇక మీకు చాలా పెద్ద క్లాసే ఉంది ఇప్పుడు, మ్యూజిక్ క్లాస్ పోయింది అయింది నాకు. ఓకే, అసలు మీకు రాయడమే రాదా? నేను ఇంకా ఆడిపిస్తూ పాటలని చెప్తాను మొత్తం. అంటే వికెట్లో లేదా బాబు, వికెట్లో లేదు. ఇక పైన ఇది కూడా ఆనే వాళ్ళ పాలన క్లాస్ రేపు చూద్దాం. అయితే ఈరోజు ఫస్ట్ రైటింగ్ లెటర్స్. ఓకేనా? ఇలాగే బ్రేక్ చేయండి కీర్తి. నువ్వు ఇప్పుడు ఏదంటే అది రాయాలి. ఓకే, ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ రాయి పైన. క్యాపిటల్ మీరు ఎవరు హెల్ప్ చేయదు. మీరు అక్కడ నుంచోండి, పక్కన నుంచోండి, ఇటు సైడ్ తిరగండి. ఇవ్వరు ఇక్కడ నుంచో, ఇక్కడ నుంచో, ఇట్లా నుంచో సైడ్. నువ్వు కూడా అక్కడ నుంచో. ఇగో ఆమెకి ఎవరు హెల్ప్ చేయద్దు, నువ్వు అడుగు ఇప్పుడు వాళ్ళని. మీరు హెల్ప్ చేయొద్దు, నువ్వు అడుగు, నువ్వు అడగచ్చు కానీ వాళ్ళు చెప్పరు. ఏం చెప్పకూడదు. రై, ఇప్పుడే క్యాపిటల్ లెసన్ నేర్పించిన మామకి. ఇప్పుడు నేర్పించిన లెసన్ నువ్వు రాయకపోతే ఎట్లా? ఇప్పుడే నేర్పించింది, అప్పుడే ఆమె ట్రై చేయట్లేదంటే మనం అందుకే మన జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కొంచెం. కాదు, ఇప్పుడు జస్ట్ చెడిపి నీకు ఇచ్చామంటే బోర్డు అక్కడ ఉన్నది. చెడిపోయంగానే నువ్వు ఎవరి మీద డిపెండ్ అవుతున్నావు అంటే నాకు భార్గవే వచ్చి చెప్పాలి. అప్పటిదాకా నా బ్రెయిన్ ఆమె రాసే వరకు మీరు చెప్పకూడదు. అర్థమైందా? టెస్ట్ అర్థమైందా మీకు? ఆమె రాసేవరకు చెప్పకూడదు.